ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా అట్మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్కి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ది సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ, మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్, అనేక స్కీమ్స్ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2007 ఈ రాష్ట్రంలోని ఏ ప్రజలు, పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారం అయిపోతుంది. ఆ బర్డెన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు, దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందుల పాలై నష్టపోతుంది, ఏ విధంగా బాధపడుతుంది అని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం, వైఎస్ఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు దేశం మొత్తం గుర్తించుకునేటువంటి ఒక పథకం, ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పొచ్చు. మరి అలాంటి ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో మొదలై అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనము ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పొచ్చు. మరి ఆ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత వాళ్ళు ఏ విధంగా అంత ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయాలను కూడా మరి గత ప్రభుత్వాల్లో మనం చూసాం. మరి మనము జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఇయర్స్ టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేది టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ని మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు
వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 642 కోట్లుంటే, ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1,059 ప్రొసీజర్స్ ని 3,257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1,000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి, ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఈరోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీలో, ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి, జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి, ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది, ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అన్నమాట. సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి, ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వస్తే మీకు తెలుసు, ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం, ఆ విషయం మీకు తెలుసు. సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాము.